అందరికీ నమస్కారం. ఏమండి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాల వాళ్ళకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉండాలని గాని లేదా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలని గాని లేదా ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేసి దొరికిపోయి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఒక క్రిమినల్ గా ఆయన పట్టుబడిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపిస్తే ఇవాల్ రోజున ఆ తప్పుల్ని వెనకేసుకొనొస్తూ జనాలు అసలు ప్రతిపక్షాల వాళ్ళు నిజంగా వాళ్ళు మైండ్ అంటే మెంటల్ గా వాళ్ళు ఒక మెంటల్ డిజార్డర్ వచ్చేసిందేమో అనిపిస్తా ఉంది. ఆ క్రమంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, అలాగే పబ్లిక్ ని ఎటు తీసుకెళ్తున్నారు అనేది అర్థం కావట్లేదు. ఇవాల్టి రోజున మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అంటే రేపు ఎలక్షన్స్ లో ఎటు మనం మేము కంటెస్ట్ చేయలేము, రాలేము, గెలవలేము అని చెప్పేసి రూఢి అయిపోయిందా మీకు? కాబట్టి ఇవాల్టి రోజున వారిని పర్సనల్ అసాసినేషన్ కి దిగజారారా మీరు? ఈ సందర్భంలో ఇప్పుడైనా సరే భువనేశ్వర్ గారు కావచ్చు, బ్రాహ్మణి గారు కావచ్చు, డెఫినెట్ గా థింక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇప్పుడు లేడీస్ ని వెపన్స్ గా పెట్టుకుని మళ్ళీ గౌరవనీయ సీఎం గారి మీద వాళ్ళ కుటుంబం మీద బురద జల్లాలని చూస్తా ఉన్నారా? ఒక్కసారి మీరు ఆలోచించండి భువనేశ్వరి గారు, అటు ఏం జరుగుతుంది, రాష్ట్రం ఎటెళ్తుంది? ఒకప్పుడు ఏదో ఒక చిన్న లెటర్ ని బేస్ చేసుకుని ఆధారాలు లేకుండా ఎంతో నిర్దాక్షిణ్యంగా 16 నెలలు రిమాండ్ లో బంధించి ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా తొణకలేదు, ఎవరు కూడా వారి వైపు మాట్లాడిన వాళ్ళు లేరు ఏ విధంగా చూసుకున్నా కూడా. అట్ ద సేమ్ టైం పబ్లిక్ ను కూడా ఏనాడు డిస్టర్బ్ చేయలేదు. వారు బయటకు వచ్చిన తర్వాత తను ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల్లోకి డైరెక్ట్ గా వెళ్లి ప్రజా తీర్పు ద్వారా ప్రజల మనిషిగా పీఠాన్ని దక్కించుకున్నారు గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వాళ్ళ రోజున ప్రతిపక్షాల వాళ్ళు మీ వాళ్ళు వచ్చినా గాని ధైర్యంగా రండి, ముందుకొచ్చి ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయండి. నలుగురు కలిసి వస్తారా, ముగ్గురు కలిసి వస్తారా, మహాకూటమిగా వస్తారా, ఎలా వచ్చినా పర్లేదు, ఎలక్షన్ లోకి రండి, కంటెస్ట్ చేయండి, నిరూపించుకోండి మీరేంటి అని. అంతేగాని ఎక్కడో దూరంగా ఉన్నటువంటి అసలు రాజకీయాలకి సంబంధం లేనటువంటి మహిళలను కూడా తీసుకొచ్చి ఈ విధంగా చివరికి ఇంత దిగజారుడి వ్యవహారాన్ని మీరు ఎలా సమర్థిస్తున్నారు భువనేశ్వరి మేడం? మీరు ఒక మహిళే కదా, ఎందుకు మీరు దీన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేయట్లేదు? కాబట్టి అంటే సెంట్రల్లోనే మహిళలకి 33% రిజర్వేషన్ ఇచ్చి మహిళల్ని గౌరవిస్తున్నారు. ఇవాళ రోజున చట్టసభల్లోకి మహిళలు రావాలి, అప్పుడే మన రాష్ట్రం ఇంకా ముందుకెళ్తది, దేశం పురోగతిలో ముందుకెళ్తా ఉంటది అని చెప్పేసి మన కేంద్రంలోనే మనం ఎంకరేజ్ చేస్తున్న క్రమంలో మీరేంటండి మీ గవర్నమెంట్ లేడీస్ ని అడ్డు పెట్టుకుని ఇంత దిగజారుడు రాజకీయాలకి తెరలేపుతుందేంటి? ఎందుకు ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు? ఈ గ్రాఫిక్స్ ఏంటి, ఈ మార్ఫింగ్లు ఏంటి? దయచేసి మీరన్నా సరే కొంచెం ఇనిషియేషన్ తీసుకొని వీటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టి సన్ ఆఫ్ నారాకి బుద్ధి చెప్పే క్రమంలో మీరు ఏం చెప్పుకుంటారో చెప్పండి. ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది, బ్రాహ్మణి గారు కూడా మాట్లాడాలి, ఎందుకంటే ఇది రాజకీయాలకు అతీతం. ఒక టీడీపీ కాదు, ఒక వైసీపీ కాదు, ఒక జనసేన కాదు, లేదా ఒక బీజేపీ కాదు, ప్రతి మహిళలకు సంబంధించింది. మహిళల్ని ఎందుకు పాములుగా వాడుతున్నారు? అంటే మహిళ మనిషి కాదా? ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు తన పని తను చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించే దిశగా వారు పనిచేస్తా ఉన్నారు. దయచేసి వారిని డిస్టర్బ్ చేయొద్దు.
ఈ మార్ఫింగ్లు ఇలాంటివన్నీ కూడా చాలా చీప్ ట్రిక్స్. ఒక అసలు ఒక పక్క మన రాష్ట్రం గురించి దేశంలోనే ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు, సీఎం ని రోల్ మోడల్ గా తీసుకొని వాళ్ళ దగ్గర ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎన్నో పథకాలు కావచ్చు, ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు. అలాంటిది మన రాష్ట్రంలో ఏంటి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పటికైనా భువనేశ్వరి గారు గాని బ్రాహ్మణి గారు గాని ముందుకొచ్చి దీన్ని కరెక్ట్ చేయకపోతే పరిణామాలు ఎటు దారితీస్తాయో మనం ఊహించుకోవటమే కష్టంగా ఉంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని మీరు కరెక్ట్ చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.